నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. శాసనసభ ప్రారంభ సమావేశాల్లో గవర్నర్ నజీర్ ప్రసంగం. గవర్నర్ ప్రసంగిస్తుండగానే వైసీపీ సభ్యులు వాకౌట్. నాతేపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో క్యాబిన్లో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్ మానవత్వం చాటిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పాలా శ్రీనివాస్. ప్రలోభాలకు గురి చేసి తమ సభ్యులను చేర్చుకున్నారు టీడీపీ జనసేనలపై మండిపడ్డ వైసీపీ నాయకులు. వినియోగదారులకు పారదర్శక సేవలు అందించేందుకు టెలికాం అవగాహన సదస్సు ప్రధాన ప్రొవైడర్లతో సమావేశం జరిగిందన్న బీఎస్ఎన్ఎల్ ఏజీఎం నోయల్ కిషోర్. శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఏపీ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. సభకు టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా పసుపు కండువాలు ధరించి హాజరయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ప్రతిపక్ష వైసీపీ సభ్యులు నల్లకండువాలు ధరించి సభలోకి వచ్చారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తగా ఎన్నికైన సభ్యులకు ధన్యవాదాలు చెబుతూ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే వైసీపీ సభ్యులు లేచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, హత్యా రాజకీయాలు నశించాలంటూ నినాదాలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం సాగింది. ప్రసంగం కొనసాగుతుండగానే వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. మార్పు కావాలని ప్రజలు ఆకాంక్షించారని గవర్నర్ నజీర్ అన్నారు. విభజన వల్ల ఏపీకి తీవ్ర నష్టం కలిగిందన్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఏపీ అభివృద్ధి రాజధాని నిర్మాణానికి తీవ్రంగా కృషి చేశారని చెప్పారు. ఆ సమయంలో రాష్ట్రంలో పెట్టుబడులు వరద కొనసాగిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో వెనుకబాటుతనం కనిపించిందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ఉమ్మడి ఏపీలో తలసరి ఆదాయం 106,176 కోట్లు ఉండగా విభజన ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం 93,124 కోట్లకు పడిపోయిందన్నారు. of a sustained long period development and progress. Today we stand at a juncture where the people have to again take up the task of rebuilding their state. As time has progressed, it has become evident that the Andhra Pradesh Reorganization Act 2014 does not compensate enough the residual Andhra Pradesh for the loss of prosperity and development opportunities. The state bifurcation has imposed an unprecedented strain on the economy of the state. There are patent inconsistencies in distribution of assets and liabilities. With 58.32% of combined state population, the unscientific bifurcation caused the state to inherit only 46% of the resources. Financial loss on account of loss of Hyderabad city, disproportionate debt burden, loss of access to public institutions, loss of national institutions, Government of India PSUs and institutions of higher learning, etc. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. ప్రసంగం పూర్తయిన తర్వాత వీడుకోలు పలికారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజులు పాల్గొన్నారు. గాజువాక సమీపంలో నాతేయపాలెం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీనగర్ నుంచి గాజువాక వెళ్తున్న లారీకి మోటార్ సైకిల్ అడ్డుగా రావడంతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. లారీ క్యాబిన్ మొత్తం ధ్వంసమైపోయింది. క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. అటువైపుగా వెళుతున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పాలా శ్రీనివాసరావు అక్కడ ఆగి దగ్గరుండి డ్రైవర్ను బయటకు తీసేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేశారు. స్థానిక ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించారు. ఎమ్మెల్యే పల్లా దగ్గరుండి క్షతగాత్రుని బయటకు తీయించి మానవత్వాన్ని చాటారు.
ప్రలోభాలకు లొంగి తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లు వేరే పార్టీలోకి వెళ్లారని డిప్యూటీ మేయర్లు జయాని శ్రీధర్, కటమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్, వైసీపీ నాయకుడు గొల్లగాని శ్రీనివాసులు అన్నారు. జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ బీ ఫామ్ పై గెలిచి వేరే పార్టీలో చేరడం సరికాదన్నారు. అవసరమైతే పదవికి రాజీనామా చేసి చేరి ఉంటే బాగుండేదన్నారు. అసలు వైసీపీని వీడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని కోరారు. టీడీపీ జనసేనలోకి వెళ్లిన కార్పొరేటర్లు తమను తాము ప్రశ్నించుకోవాలన్నారు. తమ సభ్యులను భయపెట్టి ప్రలోభాలకు గురి చేసి లాక్కున్నారని ఆరోపించారు. మరి ఎవరైతే కొంతమంది మా దీంట్లో వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి మీ పనులు ఆపుతాం, లేదా మీ పదవులు ఇస్తాం, లేకపోతే ఇంకేదో ప్రలోభ పెట్టి నిన్న తెలుగుదేశం పార్టీలో మరి మా కొంతమంది కార్పొరేటర్ని చేర్చుకోవడం, మరి నిన్న చూసాం వీడియోలో ఫోటోల్లో నాయకులందరూ కూడా ముందు వరుసలో కూర్చొని వెనక నాయనలో మా కార్పొరేటర్స్ అందరూ కూడా అగౌరవపరిచినట్టుగా వెనక అతను నేరస్తులాగా నించోటపెట్టితో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు రాత్రి నిన్న ఈవినింగ్. మరి విశాఖ నగరంలో రేపు రైనీ సీజన్లో అనేకమైన ప్రాంతాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా కౌన్సిల్లో మేము మాట్లాడడానికి కౌన్సిల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సందర్భంగా మీరు ఇక్కడ వచ్చేసినటువంటి విలేకరుల సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇవ్వడం మీ అంటూ వెనుక ఉండి మిమ్మల్ని గెలిచే విధంగా మీ గెలుపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహించి మిమ్మల్ని గెలిచే విధంగా చేసేటువంటి పార్టీ ఇది అంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మన అన్నం పెట్టిన వాడిని కొడితే మనకి పుట్టగతులు ఉన్నవనేటువంటి సామెత మనందరూ తెలిసిన విషయమే. కాబట్టి దయచేసి వెళ్ళినటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా పునరాలోచించుకొని మళ్ళీ తిరిగి సొంత గురికి చేరుకు. వార్తల్లో మేము అదట ఇదంట అన్నది విన్నాము, కానీ నిన్నైతే ఒక 11 మంది కార్పొరేటర్లు అటు తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ చేరడం జరిగింది. దాని మీద ఈరోజు మేము కూడా మరి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు అంటే మరి ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ మీద గెలిచారో గెలిచిన తర్వాత మరి ఇంకో పార్టీలోకి మారవలసిన అవసరం ఏమొచ్చిందో, మరి అంత కష్టాలు ఏమొచ్చాయో మరి మాకైతే అర్థం కావట్లే. ఎందుకు అంటే గతంలో ఉన్న మరి అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న 30 ఉన్నారు, వాళ్ళకు కూడా అప్పట్లో 23 సీట్లే వచ్చాయి. వాళ్ళ పార్టీ కూడా ఉంటుందో పరిగెడుతుందో పోతుందో అన్న పరిస్థితుల్లో కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ కౌన్సిల్లో ఉండడం జరిగింది. నిన్న కొంతమంది గౌరవ కార్పొరేటర్లు 11 అందులో 7 తెలుగుదేశం పార్టీలోకి, 1 జనసేన పార్టీలోకి నిన్న జాయిన్ అవడం జరిగింది. గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచినటువంటి సభ్యులందరూ కూడా వాళ్ళందరూ వ్యక్తిగత కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా జీవీఎంసీలో ఇప్పుడు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తులు ఇంకొక పార్టీలోకి వెళ్ళడం. వినియోగదారులకు పారదర్శకమైన సేవలు అందించే టెలికాం అధికారులు జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, వోడా ప్రొవైడర్స్తో అవగాహన సమావేశం నిర్వహించారు. అలూరు విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో పాయింట్ ఆఫ్ సేల్లో అనుసరించాల్సిన పద్ధతులు, సిమ్ల యాక్టివేషన్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సు ద్వారా వినియోగదారులకు మంచి సేవలు అందించడమే కాకుండా తప్పులు దొరలకుండా చేసే అవకాశం ఉందని బీఎస్ఎన్ఎల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఏజీఎం నోయల్ కిషోర్ అన్నారు. ఈ సదస్సులో ప్రధాన ప్రొవైడర్లు పాల్గొన్నారని తెలిపారు. ఉత్తరాంధ్ర పరిధిలో 3 జిల్లాల నుంచి హాజరయ్యారని తెలిపారు. అందుకని స్ట్రీమ్ లైన్ చేయాలని డిఓటి గైడ్ లైన్స్ ఇచ్చింది. సో దానికోసం సడన్ కండిషన్స్ ఇచ్చారు, లైక్ స్ట్రీట్ నేమ్ గానించి కాంప్లెక్స్ పిన్ కోడ్ అని. మీరు అడగచ్చు పిన్ కోడ్ ఎందుకు సార్ అని. ఇప్పట్లో పిన్ కోడ్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఇప్పుడు మాకు సడన్ గా మాకు పార్లమెంట్ క్వశ్చన్ వస్తుంది. ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని కనెక్షన్లు ఉన్నాయంటారు. టీఎస్పీలు అడిగితే సార్ మేము మెయింటైన్ చేయట్లేదు అంటారు. ఎందుకంటే మీరు కాన్స్టిట్యున్సీ మెయింటైన్ చేయరు. ఓఎస్ హూ హావ్ డన్ దిస్ ఫ్రాడులెంట్ యాక్టివిటీ. పోలీస్ ఆర్ ఆల్సో వెరీ సీరియస్ పోలీస్ అథారిటీస్, బికాస్ అల్టిమేట్లీ
ఎవ్రీథింగ్ గోస్ టు ది పోలీస్. వెదర్ ఇట్ ఇస్ బ్యాంక్ ఫ్రాడ్ ఆర్ ఎనీథింగ్, ది ఫైనల్ రిసార్ట్ ఈస్ పోలీస్ అథారిటీస్ హ్యావ్ టు రెస్పాండ్. సో పోలీస్ పీపుల్ ఆర్ ఆల్సో ఈక్వలీ వరీడ్ అబౌట్ దిస్ టెండెన్సీ. సో మై అపీల్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్ హ్యావ్ ఎ గుడ్ బిజినెస్, ఇంక్రీజ్ యువర్ రీచ్, బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఇల్లెజిబుల్ ఇల్లెజిటిమేట్ డాక్యుమెంట్స్ టు గివ్ ది సిమ్ కనెక్షన్. దిస్ మస్ట్ బి ది వాట్ ఇస్ ఇంపార్టెంట్ ప్లెడ్జ్ బై ఆల్ ది పిఓఎస్ అండ్ ది టిఎస్పీ. సార్, నా పేరు నవల్ కిషోర్ అండి. నేను ఏజెంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్, బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్. ఈరోజు యాక్చువల్గా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బిఎస్ఎన్ఎల్ వారు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారు ప్రస్తుతం జరుగుతున్న సిమ్లు యాక్టివేషన్స్ ఇవన్నింటిని కూడా సత్వరంగా సజావుగా ఒక పద్ధతి ప్రకారం చేయడం ఎలా అంటే పాయింట్ ఆఫ్ సేల్స్ మీద ఒక అవగాహన సదస్సుని పెట్టారండి. దానికి గాను బిఎస్ఎన్ఎల్, గోడా, జియో, ఎయిర్టెల్ అనే ఈ నాలుగు టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ అందరికీ కలిపి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాం. అందులో మన అడిషనల్ డీడీజీ రాజారాజు గారు, మనోజ్ కుమార్ గారు వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ టీం నుంచి, అదేవిధంగా మన బిఎస్ఎన్ఎల్ తరపు నుంచి పాల్ విలియమ్స్ పీజీఎం గారు, ఆడమ్ గారు పీజీఎం ఆపరేషన్స్ వారు వచ్చి ఈ పిఓఎస్ ఇంపార్టెన్సు, దాని తాలూకా ప్రాబ్లం యాక్టివ్గా ఏ విధంగా చేయే పద్ధతులు, దానివల్ల ఏర్పడే సైబర్ క్రైమ్స్ కానీ ఏమైనా ఎలా నివారించాలని వాళ్ళ పిఓఎస్లు విశాఖపట్నం, శ్రీకాకుళం అండ్ విజయనగరం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన అర్జీలు స్వీకరించారు. వేదికకు 189 అర్జీలు అందగా వాటిలో పింఛన్లు మంజూరు, స్థానిక సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఎక్కువ వినతులు అందాయి. మొత్తం అర్జీలలో రెవెన్యూ శాఖ 67, జీవీఎంసీ 55, పోలీస్ శాఖ 21, ఇతర శాఖలకు సంబంధించి 46 అర్జీలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జేసీ మయూర్ అశోక్, డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ హుసేన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో గత 4 రోజులుగా కురిసిన వర్షాల వల్ల జరిగిన నష్టం వివరాలను తక్షణమే అందించాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ముందు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల జరిగిన నష్ట నివేదికను వచ్చే సోమవారం సాయంత్రంలోగా సమర్పించాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన, ఆర్ఎండ్బి, జీవీఎంసీ, నీటిపారుదల, విద్యుత్, అగ్నిమాపక శాఖల నివేదికలను ఇస్తే వాటిని ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేసీ మయూర్ అశోక్, డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ హుసేన్ సాహిబ్ తదితరులు పాల్గొన్నారు. ఇన్స్పైర్ మనక్ కార్యక్రమ గోడపత్రికను కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అవార్డుల కోసం నామినేషన్లు పంపేందుకు సెప్టెంబర్ 15 వరకు గడువు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీ మయూర్ అశోక్, డిఆర్ఓ మోహన్ కుమార్, డిఈఓ చంద్రకళ, జిల్లా సైన్స్ అధికారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ కొత్త కమిషనర్ గా సంపత్ కుమార్ నియమితులు అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు పనిచేసిన సాయికాంత్ వర్మ బదిలీపై వెళ్లారు. తిరుమల శ్రీవారి ఆలయంలో గురుపౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార సుభూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహన సేవలో జిఆర్ స్వాములు, డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
గోదావరి పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద ప్రమాద స్థాయికి వరద పెరిగింది. గోదావరి వరద 73 అడుగుల స్థాయి దాటింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే పరివాహక ప్రాంతాల్లో 109 గ్రామాలు భద్రాచలం పట్టణం ముంపునకు గురవుతాయని నీటిపారుదల శాఖ ప్రకటించింది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తర కోస్తా జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. గోదావరిలో భారీగా వరద నీరు చేరడంతో పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరద ప్రభావం 48 అడుగులకు చేరిన తర్వాత తీవ్రత మొదలవుతోంది. ప్రస్తుతం 48 నుంచి 53 అడుగుల మధ్య చెర్ల దుమ్ముగూడెం మండలాల్లో 13 గ్రామాలు భద్రాచలం ప్రభావితమవుతున్నాయి. 73 అడుగుల స్థాయికి వరద చేరితే భద్రాచలంతో పాటు 103 గ్రామాలు ముంపుబారిన పడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం చేసేందుకు ఏ మట్టం ఏ స్థాయిలో ఏ గ్రామం ప్రభావం అవుతుందో అనే వివరాలను పోర్టల్లో పొందుపరిచామని నీటిపారుదల శాఖ ఇంజనీర్ అనిల్ కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా ఉత్తర ఛత్తీస్గఢ్ పొరుగున ఉన్న ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు 1-2 చోట్ల భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుండున్నాయి. అనకాపల్లిలో కురిసిన భారీ వర్షంతో 8 సెంటీమీటర్లు భారీ వర్షపాతం నమోదైంది. రానున్న 5 రోజుల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. అనకాపల్లిలో అయితే 8 సెంటీమీటర్లు, అలాగే నెక్స్ట్ చిత్తూరులో 7 సెంటీమీటర్స్, వరరామచంద్రపురంలో అయితే 5 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే దక్షిణ కోస్తాలో మట్టికి కొంచెం యాక్టివిటీ ఉంది, తక్కువగా ఉంది. అక్కడక్కడ 1 మాసం వర్షాలు నమోదవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మాన్సూన్ యాక్టివ్ కండిషన్స్ దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా మన రాష్ట్రంలో అయితే 1 మాసం వర్షాలు మనం నమోదవుతున్నట్టు చెప్తున్నాం. ఉత్తరాంధ్ర వరకు అయితే అక్కడక్కడ 1 మాసం వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం. అవి పట్టణంలో అయితే విశాఖను అల్లు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ అండ్ అన్నం ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి రెయిన్ఫాల్ యాక్టివిటీ క్రమేపీ తగ్గుతూ వస్తుంటుంది. నెక్స్ట్ కమింగ్ 3-5 డేస్ వరకు చూస్తే ఉత్తరాంధ్రలో అక్కడక్కడ 1 మాసం వర్షాలు, అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తా వరకు వస్తే 1-2 చోట్ల 1 మాసం వర్షాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ దృష్ట్యా కూడా ఉత్తరాంధ్ర తెలంగాణ కూడా బలమైన రీతిలో గాలులు ఇప్పటికీ కూడా గంటకి 45-50 కిలోమీటర్ల వేగంగా వస్తుంటున్నాయి. అలాగే నెక్స్ట్ సీ కండిషన్ రఫ్నెస్ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. వీటన్నింటి దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 4 డేస్ వరకు కూడా ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి వేట మత్స్యకారులని వేటగలొద్దని చెప్తున్నాం. అది ప్రస్తుతం తిరుమల శ్రీవాణి జబర్దస్త్ ఫేమ్ కమేడియన్ రాంప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. రంగనాయక మండపంలో ఆయనకు ఆశీర్వచనాలను అందజేశారు. ఆలయం వెలుపల రాంప్రసాద్ తో సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు ఆసక్తి చూపించారు. తిరుమల శ్రీవాణి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు. ఆయనతో పాటు ముల్బాగల్ రాజమఠ పీఠాధిపతి సుజయానిధి తీర్థస్వామీజీ తన శిష్య బృందంతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. శాసనసభ ప్రారంభ సమావేశాల్లో గవర్నర్ నజీర్ ప్రసంగం. గవర్నర్ ప్రసంగిస్తుండగానే వైసీపీ సభ్యులు వాకౌట్. నాతేపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో క్యాబిన్లో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్ మానవత్వం చాటిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పాలా శ్రీనివాస్.
ప్రలోభాలకు గురి చేసి తమ సభ్యులను చేర్చుకున్నారు టీడీపీ జనసేనలపై మండిపడ్డ వైసీపీ నాయకులు. వినియోగదారులకు పారదర్శక సేవలు అందించేందుకు టెలికాం అవగాహన సదస్సు ప్రధాన ప్రొవైడర్లతో సమావేశం జరిగిందన్న బీఎస్ఎన్ఎల్ ఏజీఎం నోయల్ కిషోర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.